జీఎస్టీ ఇయాల్టి నుంచి మొదలైంది. దీంతోని ఏ ధరలు పెరుగుతాయి, ఏ ధరలు తగ్గుతాయో అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనం. నిత్యావసరాల మీద జీఎస్టీ ప్రభావం ఏ విధంగా పడ్డది, ధరలు తక్కువ ఉంటాయని సామాన్ల కోసం అందరూ పోయే బేగం బజార్ల రేట్స్ బిల్లింగ్స్ ఎట్లున్నాయో ఓసారి చూద్దాం. దేశమంతటా ఒకే పన్ను విధానం అమల్లోకొచ్చింది. వ్యాపారులంతా జీఎస్టీ బిల్లింగ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఇప్పటిదాకా నెలకోసారి సేల్స్ రిటర్న్స్ ఉండేవని, జీఎస్టీ అమలుతోని నెలల మూడు సార్లు చేయాల్సి వస్తుందని అంటున్నారు వ్యాపారులు. బిల్లింగ్ లోనూ ప్రతి ప్రోడక్ట్ కి కోడ్ ని వాడాల్సి వస్తుందని అంటున్నారు. లగ్జరీ ప్రోడక్ట్స్ పక్కన పెడితే కామన్ మ్యాన్ కు సంబంధించిన బియ్యం, పప్పులు, పిండి ఇలా నిత్య అవసరాలపై ట్యాక్స్ జీరో అవ్వడంతో వ్యాపారులు టెన్షన్ ఫ్రీ అయిందంటున్నారు. జనరల్ గా మాకు ఎలాంటి మార్పులు లేవండి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా జీఎస్టీ కి ముందు కూడా మేము 5% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు కూడా 5% ట్యాక్సే ఉన్నది. కాబట్టి ఒక ప్రొసీజరల్ దీంట్లోనే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ మాకు ఎలాంటి మార్పు లాంటిది ఏం లేదు. మాకు ప్రైసింగ్ లో ఏం తేడా రాదండి, ఎందుకంటే ఇట్స్ కమ్స్ అండర్ 5% టాక్సేషన్ లో ఉంది. జీఎస్టీ లో కూడా అదే ఉంది, ఇంతకు ముందు ఉన్న దాంట్లో కూడా 5% టాక్సేషన్ ఉండేది. జీఎస్టీ ముంగట వాట్ ఉండే, వాట్ అన్ని సరుకులు 5% ఉండే, కందిపప్పు, శనగపప్పు, ఇడ్లీ రవ. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన అన్ని జీరో అయింది, ఎగ్జెంప్టెడ్ అయింది. అని ఇంకా వేరే వస్తువులు 14.5% ఉండే, నెయ్యి ఉంది, ఇది కాన్ఫ్లేక్స్, అవి 12% అయింది. ఇది కస్టమర్కి ఇది బెనిఫిటే. ఇంకా వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఇప్పుడు మేము అవుట్ స్టేట్ నుంచి పర్చేస్ చేస్తున్నాం, ఏమైనా అక్కడ 5% ఉండే, ఇక్కడ అదే సరుకు 14.5% ఉండే, 17.5% మేము పే చేస్తున్నాం, ఇప్పుడు అదే 12% అయింది. జీఎస్టీ తర్వాత ఇక్కడ మార్కెట్కి హోల్సేల్లో 50 to 100 rupees తక్కువ ఉంది ఆల్ ఐటమ్స్లో. ఇంకా ఐటమ్ మొత్తం ఐటమ్లో రేట్ తక్కువనే అయింది. ఇప్పుడు వరకు 5% ఉంటుంది, ఇప్పుడు జీరో ఉంది. పల్సెస్కి జీరో ఉంది, పప్పుల మీద ఆల్రెడీ రేట్ తక్కువనే అయింది. రైస్ కూడా రేట్ తక్కువనే అయింది. జీఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారంగా స్మూత్గా అవుతుంది, తర్వాత రేట్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ అవుతుంది. కిరాణా ఐటమ్స్ పై ఇప్పటికే 5% పన్ను ఉండేదని, ఇప్పుడు జీఎస్టీతోని కొన్నింటిపై తీసేశారని చెప్తున్నారు. అంతేకాకుండా మసాలాలపై 5% ఉన్న ట్యాక్స్ మారలేదు. ఇక డ్రై ఫ్రూట్స్ మీద 14.5% ఉన్న పన్ను 12% తగ్గింది. 5% పన్ను ఉన్న బియ్యం 0 GST స్లాబ్లో చేరింది. నిత్యావసర వస్తువులు తక్కువకే దొరకడంతో సంతోషంగా ఉందంటున్నారు. పప్పులు కొంచెం దిగినాయి, కొంచెం రేట్లు అయితే ఏమీ ఎక్కువ కాలేవు. ఇక కందిపప్పు అయితే 2 నెలల కిందట నేను 75 తీసుకున్నా, ఇప్పుడైతే మంచి క్వాలిటీ 65. ఇది మినపప్పు అయితే 90, ఇంతకుముందు 105 ఉండే. బియ్యం అయితే నేను తీసుకోలేము కానీ తగ్గినాయి అన్నారు. పర్వాలేదు, ఏం పెరుగుతుంది. ఫస్ట్ లాగే ఉన్నాయి అన్ని కిరాణా వస్తువులు, అన్ని ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ కొన్నాము, అంతే రేటు ఉన్నాయి సేమ్. మేము 2-3 ఐటమ్స్ చూసాము, ఆ పాత రేట్సే ఇచ్చారు. జీఎస్టీ ప్రభావం నిత్యావసర సరుకుల మీద అయితే లేదు. హోల్సేల్ రిటైల్స్ లా కిరాణా ఐటమ్స్ పై కాస్త ధరలు తగ్గటంతో సామాన్యులపై భారం తగ్గిందంటున్నారు ఎక్స్పర్ట్స్.